ఆదిలాబాద్ జిల్లా జైనాద్ మండలంలో మేడికోడలో అంగన్వాడి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే జోగురామన్న భూమి పూజ చేశారు. అనంతరం అక్కడి నుండి సాత్నాల ప్రాజెక్టు వద్ద 90,35,000తో చేపట్టే ప్రాజెక్టు మరమ్మత్తు పనులకు భూమి పూజ చేసి పనులకు ప్రారంభించారు. హరితహరం భాగంగా మొక్కలు నాటి నీరు పోశారు. ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ, ఈ సాత్నాల ప్రాజెక్టు నీటి చుక్క కూడా వృధా పోకుండా అవసరమైనవన్నీ చెక్ డ్యాంలు కట్టడానికి నిర్ణయించామని అన్నారు. దీంతో రైతులు సాగు చేసుకుంటున్న ప్రతి భూమికి సాగునీరు అందే అవకాశం ఉంది అని అన్నారు. అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కావడం వల్ల రైతు పరిగెల 70% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడి బతున్న తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసినటువంటి పేద రైతులే ఉంటారు. కాబట్టి ఈ రైతుకు ఏ సౌకర్యం కల్పించినా రేపు రాష్ట్రానికే ఉత్పత్తులు పెరుగుతాయి, రైతు పరిస్థితి బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చెప్తాము. ఇక నిధుల విషయానికి వస్తే, ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా రైతు బంధు రైతు బీమా పథకం లేదు. మనం చూసి కాపీ కొట్టినటువంటి ప్రధానమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ సమ్మాన్ యోజన కింద మరి ఒక కుటుంబానికి 5 ఎకరాల వరకు మరి 3 కిస్తులలో 30,000 రూపాయలతోటి మనం కొన్ని ఎక్కడెక్కడైతే మరి 24 లక్షలతోటి ఇక్కడ ఈ అప్రాన్ రిపేర్ గురించి కానీ 15,60,000 ఎల్ఎఫ్ కెనాల్కు లైనింగ్ డ్యామేజ్ రిపేర్ వర్క్ చేయడానికి కేటాయించడం జరిగింది. అట్లనే 16,75,000తోటి ఆర్ఎఫ్ కెనాల్లో గల లైనింగ్ రిపేర్ మరియు 40B వద్ద పైప్ కలవాటు నిర్మించడం జరుగుతుంది. అట్లనే 8,65,000 రూపాయలతోటి D5 కెనాల్ పైన గల లైనింగ్ డ్యామేజు మరియు డ్రాప్లను నిర్మించడం జరుగుతుంది. 9,04,000 లక్షింపూర్ బ్యాలెన్సింగ్ ట్యాంకు పై రిపేర్ వర్క్స్ కొరకు కేటాయించడం జరిగింది. 12,60,000తోటి D4 మరియు L6 కెనాల్ గల డ్యామేజ్ రిపేర్ కొరకు కేటాయించడం జరిగింది.